Hi engineers, welcome to Electrical Engineering Telugu channel. Manu already bridge balancer condition gurinchi discuss chesam. Asalki ee bridge balancer condition ne poorthiga namataniki leda ee bridge balancer condition meda manaki confidence peragadaniki leda asalki ee bridge balancer condition correct a kada ani cross check chesukodanikane ee roju nenu oka balanced bridge circuit ni teeskoni konni cases lo solve cheyabothunanu. सो దాని గురించే ఇక్కడ ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ ఈ సర్క్యూట్ తీసుకోవడం జరిగింది. అసలు ప్రాబ్లం ఏంటంటే వాట్ ఇస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి, RAB is equal to ఎంత? చూడంగానే తెలిసిపోతుంది ఇది ఒక బ్రిడ్జ్ సర్క్యూట్. సో ఈ బ్రాంచ్ కి మధ్యలో ఈ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక బ్రిడ్జ్ సర్క్యూట్. బ్రిడ్జ్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ మనం చూడగానే అసలుకి ఆ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జా అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలండి? ఈ ఆపోజిట్ ఆర్మ్ రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ మస్ట్ అండ్ షుడ్ గా ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఈ 4 ఓమ్స్ రెసిస్టర్ 4 ఓమ్ రెసిస్టెన్స్ రెండు ఏంటి? ఆపోజిట్ ఆర్మ్స్. సో ఆపోజిట్ ఆర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంది ఇక్కడ? 4 × 4. సో ఈ ప్రోడక్ట్ మస్ట్ అండ్ షుడ్ గా ఈ రెండు ఆపోజిట్ ఆర్మ్స్ రెసిస్టెన్స్ ప్రొడక్ట్స్ కి ఈక్వల్ గా ఉండాలి. సో 8 × 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 16. 4 × 4 16 ఏ. సో 8 × 2 కూడా 16 ఏ. కాబట్టి ఆపోజిట్ ఆర్మ్స్ యొక్క రెసిస్టెన్స్ ప్రొడక్ట్స్ మనకి ఈక్వల్ గా వచ్చేని కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ బ్రిడ్జ్ కి రెండు వైపులా ఉన్నటువంటి ఈ పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. సేమ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ అక్రాస్ గా అప్లై అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదంటే వోల్టేజ్ జీరో కాబట్టి సో ఈ ఎలిమెంట్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు. సో అసలు కరెంటే ఫ్లో అవ్వట్లేదంటే ఇది ఈ రిమైనింగ్ సర్క్యూట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేయదు. కాబట్టి ఈ రెసిస్టెన్స్ ని సింపుల్ గా తీసేసి ఈ సర్క్యూట్ ని మనం సాల్వ్ చేసేయచ్చు. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ సర్క్యూట్ లో లేదో ఇది మనకు ఒక సింపుల్ సిరీస్ అండ్ ప్యారల్ సర్క్యూట్ అయిపోయింది. సో జాగ్రత్త గమనిస్తే ఈ 8 ఓమ్స్ రెసిస్టెన్స్ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి సిరీస్ సిస్టమ్ లో? R1 + R2. సో కాబట్టి 8 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 12 ఓమ్స్. ఈ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్స్ 12 ఓమ్స్. సిమిలర్ గా ఈ కింద ఉన్నటువంటి ఈ 4 ఓమ్స్ 2 ఓమ్స్ కూడా సిరీస్ గానే ఉంది కాబట్టి 4 + 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 6 ఓమ్స్. ఈ కింద ఉన్నటువంటి ఎంటైర్ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్స్ 6 ఓమ్స్. చూడండి ఇప్పుడు ఈ ఎంటైర్ బ్రాంచ్ సేమ్ నోడ్స్ ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఈ రెండు బ్రాంచ్లు ఎలా ఉన్నట్టు? ప్యారల్ గా ఉన్నట్టు. ప్యారల్ సిస్టమ్ లో మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కు ఫార్ములా ఏంటి? R1 R2 / R1 + R2. సో ఇక్కడ R1 అంటే 12 ఓమ్స్, 12 × R2 అంటే 6 ఓమ్స్. సో 12 × 6 డివైడెడ్ బై 12 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 72 / 18 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 ఓమ్స్. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ యూటిలైజ్ చేసుకొని సాల్వ్ చేస్తే ఈ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి? 4 ఓమ్స్. కానీ ఈ 4 ఓమ్స్ మనం ఆల్రెడీ కండిషన్ ని డెరైవ్ చేసాం, అంత పర్ఫెక్ట్ గానే ఉంది. కానీ మీకు ఎక్కడో మనసులో అసలు ఈ 4 ఓమ్స్ నాకు వచ్చింది, అసలు ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ కరెక్టా కాదా, అసలు నేను చేసిన ఇది ప్రాబ్లమ్ కరెక్టా తప్ప అనే డౌట్ మీకు కనుక వస్తే ఇప్పుడు ఆ డౌట్ ను కూడా క్లియర్ చేసేసుకుందాం. ఇక్కడ 4 ఓమ్స్ ఉంది కదండి. ఇప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అనుకుని సాల్వ్ చేస్తే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? RAB ఇస్ ఈక్వల్ టు 4 ఓమ్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ ని యూటిలైజ్ చేయకుండా నార్మల్ గా సాల్వ్ చేద్దాం, అప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి దీన్ని నా బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అయితే తీసేసి సాల్వ్ చేస్తాం. బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ యూటిలైజ్ చేయకపోతే ఏం చేయాలి? సో ఈ 4 ఓమ్స్, ఈ 4 ఓమ్స్, ఈ 2 ఓమ్స్, ఈ మూడు ఒక డెల్టా లాగా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆ డెల్టా నేను స్టార్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 4 ఓమ్స్ కదండి, ఇది 2 ఓమ్స్. అయితే ఈ డెల్టా నుంచి స్టార్ కి కన్వర్ట్ చేసేటప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే మీరు మస్ట్ అండ్ షుడ్ గా నంబరింగ్ ఎంచుకోండి.
डेल्टा सर्क्यूट एलिमेंट्स कल प्लेस नोड उ कोड की नंबर इच्छुक इध वन अंटे फोर ओम्स टू ओम्स कल पाइंट टू अट्ठा टू ओम्स फोर ओम्स कल पाइंट थ्री अट्ठा सो ई विधा कॉर्नर्स नीचे मन स्टार ड्रा चसा कदा सो ई स्टार पाइंट जीरो अंटे जीरो की वन की मध्य आर वन अवतुदे जीरो की टू की मध्य आर टू अवतुदे जीरो की त्री की मध्य आर थ्री अवतुदे इप्पुडु मनं आल्रेडी स्टार डेल्टा डेल्टा स्टार ट्रांसफर्मेशन चूसां काबट्टि डेल्टा सर्क्यूट नि स्टार सर्क्यूट गा कन्वर्ट चेसि अंटे डेल्टा वाल्यूस नि स्टार वाल्यूस गा कन्वर्ट चेयालंटे फार्मुला एंटंडि आर वन इज ईक्वल टू एंटि आर वन टू इंटू आर वन थ्री डिवैडेड बै आर वन टू प्लस आर टू थ्री प्लस आर थ्री वन सो चूडंडि आर वन रावालंटे एं चेयालि आर वन टू अंत मन की फोर ओम्स इंटू आर वन थ्री इधर फोर ओम्स डिवाइडेड बाय टोटल रेसिस्टेंस अंटे आर वन टू प्लस आर टू थ्री प्लस आर थ्री वन अंटे अंटे फोर प्लस टू प्लस फोर अंटे इदेम वस्तुंदे सिक्सटीन बाय टेन वस्तुंदे अंटे आर वन वाल्यू मन के एंत वच्चिंदि 1.6 ओम्स वच्चिंदि सिमिलर गा आर टू अंटे एंटी आर टू अंटे आर टू थ्री इंटू आर वन टू अंटे एम लेदंडि आर टू अंटे एंटी आर टू की जॉइन अयिन डेल्टा वैल्यूस एंटी आर टू वन अंटे आर वन टू इंटू आर टू थ्री सो आर टू थ्री अंटे वाल्यू अंत टू आर वन टू अंटे वाल्यू अंत फोर डिवैडेड बाय टोटल फोर प्लस टू प्लस टेन सॉरी फोर प्लस टू प्लस फोर टोटल टेन सो पॉइंट एट डिवैडेड बाय टेन विच इज ईक्वल टू पॉइंट एट सो आर थ्री अंटे एंटी आर थ्री वन इंटू आर टू थ्री डिवैडेड बै चूँ थ्री की शेर अवतना थ्री टू अटे आर टू थ्री इंटू आर थ्री वन सो आर थ्री वन इंटू आर थ्री वन इंटू आर टू थ्री आर थ्री वन अंटे अंत फोर इंटू टू डिवैडेड बै टोटल फोर प्लस टू प्लस फोर विच इज ईक्वल टू टेन इध मन की पॉइंट एट ओम्स जरिए सो अटे सिंपल डेल्टा तीसेसी ఈ డెల్టా ప్లేస్ లో నేను ఈ స్టార్ తో రిప్రజెంట్ చేసేయొచ్చుగా అయితే ఈ R1 వాల్యూ నాకు ఎంత వచ్చింది 1.6 R2 వాల్యూ ఎంత వచ్చింది 0.8 సో R3 వాల్యూ ఎంత వచ్చింది 0.8 చూడండి మనకి డెల్టా సర్క్యూట్ లో రెండు రెసిస్టర్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి 4, 4 అందుకే ఇక్కడ స్టార్ గా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా నాకు రెండు రెసిస్టర్ వాల్యూస్ సేమ్ గా వచ్చింది 0.8 0.8 సో అంటే ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ కాస్త ఇప్పుడు ఒక సింపుల్ సిరీస్ అండ్ పారలల్ సర్క్యూట్ గా కన్వర్ట్ అయిపోయింది సో చూడండి ఈ 8 ఓమ్స్ ఈ 1.6 ఓమ్స్ రెండు ఎలా ఉన్నాయి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి సిరీస్ గా ఉన్నట్టేగా సో సిరీస్ సిస్టమ్ లో ఏకమైన రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి R1 R2 సో కాబట్టి ఈ 8 ఓమ్స్ 1.6 ఓమ్స్ రెండు సిరీస్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రెసిస్టర్ల ప్లేస్ లో ఒక 9.6 ఓమ్స్ రెసిస్టర్ ని ప్లేస్ చేస్తే సరిపోతుందిగా సిమిలర్ గా ఈ 4 ఓమ్స్ ఈ 0.8 ఓమ్స్ కూడా సిరీస్ గానే ఉన్నాయి కాబట్టి ఈ రెండు రెసిస్టర్స్ ని తీసేసి దీని ప్లేస్ లో ఒక 4.8 ఓమ్స్ రెసిస్టర్ ని ప్లేస్ చేసేస్తున్నాం సో ఇప్పుడు ఈ 9.6 4.8 రెండు ఎలా ఉన్నాయి పారలల్ గానే ఉన్నాయిగా పారలల్ సిస్టం లో మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి సో R1 R2 బై R1 R2 R1 అంటే 9.6 R2 అంటే 4.8 డివైడెడ్ బై 9.6 ప్లస్ 4.8 విచ్ ఇస్ ఈక్వల్ టు 3.2 ఓమ్స్ రావటం జరిగిందండి 3.2 ఓమ్స్ అంటే ఈ 9.6 ని 4.8 ని ఒక సింగిల్ రెసిస్టర్స్ తో రిప్రజెంట్ చేసి ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంతండి 3.2 ఓమ్స్ రావటం జరిగింది సో ఇప్పుడు ఈ 3.2 ఓమ్స్ ఈ 0.8 ఓమ్స్ కి ఎలా ఉంది సిరీస్ గానే ఉండగా సిరీస్ సిస్టం లో మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి R1 R2 సో అంటే ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో మనకి ఏ బి టెర్మినల్స్ మధ్యలో ఉన్నటువంటి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏంటి RAB = 3.2 ప్లస్ 0.8 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 ఓమ్స్
అంటే మనం బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ యూటిలైజ్ చేసి సాల్వ్ చేసినా మనకి 4 ఓమ్స్ వచ్చింది లేదు బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ యూటిలైజ్ చేయకుండా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ యూటిలైజ్ చేసి నార్మల్ ప్రొసీజర్ ప్రకారం చేసినా గానీ మనకి ఫైనల్ గా వాల్యూ ఎంత వచ్చింది 4 ఓమ్స్ వచ్చింది సో అంటే దీని మీనింగ్ ఏంటి మన బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అనేది పక్కాగా కరెక్ట్ సరే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ లో ఆ బ్రిడ్జ్ 4 ఓమ్స్ వాల్యూ లో 10 ఓమ్స్ పెట్టుకున్నా 20 ఓమ్స్ పెట్టుకున్నా 0 ఓమ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత రావాలి 4 ఓమ్స్ రావాలి అసలు అలా వస్తుందా రావట్లేదు అనేది ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ చేసి మనం చూద్దాం సో మన బ్రిడ్జ్ సర్క్యూట్ ఏంటండి ఇక్కడ 8 ఓమ్స్ 4 ఓమ్స్ 4 ఓమ్స్ ఇది 8 ఓమ్స్ కదా ఇది ఎంత 4 ఓమ్స్ ఇది 4 ఓమ్స్ ఇది 2 ఓమ్స్ సో ఇక్కడ మనం ప్రాబ్లం లో 4 ఓమ్స్ తీసుకున్నాం ఈ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ స్పేస్ లో 0 ఓమ్స్ పెడతా ఎందుకంటే ఇది బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ అసలు ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు అసలు అక్కడ వాల్యూ లేదు సో ఏ వాల్యూ ఉన్నా కానీ దాంట్లో ఫ్లో కరెంట్ 0 నే కదా సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందంటే సరే ఇప్పుడు 0 పెట్టి సాల్వ్ చేస్తాం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత రావాలి మస్ట్ అండ్ షుడ్ గా నాకు 4 ఓమ్స్ రావాలి సో 0 రెసిస్టెన్స్ అంటే ఏంటి షార్ట్ సర్క్యూట్ ఏగా సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ చేసానంటే దాని మీనింగ్ ఏంటి ఈ విధంగా 8 ఓమ్స్ 4 ఓమ్స్ పారలల్ గా వస్తున్నాయి 4 ఓమ్స్ 2 ఓమ్స్ కూడా పారలల్ గా వస్తున్నాయి సో అంటే ఈ పారలల్ కాంబినేషన్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత 8 * 4 / 8 + 4 అంటే 12 4 3 are so 8 by 3 ee parallel combination yokka equivalent resistance 8 by 3 ante ee rendu resistors ne oka simple single resistor ga represent cheyochu dani value anta 8 by 3 similar ga ee 4 2 parallel combination ni solve chesthe manaki value 4 by 3 vastundandi 4 into 2 divided by 4 plus 2 ante 6 2 3 are 4 by 3 సో ఈ 4 బై 3 8 బై 3 మనకి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి కూడుకోవటం ఏగా 8 బై 3 ప్లస్ 4 బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 3 12 బై 3 అంటే వాల్యూ ఎంత 4 ఓమ్స్ ఇప్పుడు కూడా నాకు సేమ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ వచ్చిందిగా సో ఇప్పుడు సేమ్ బ్యాలెన్స్ బ్రిడ్జ్ తీసుకొని 10 ఓమ్స్ తీసుకొని సాల్వ్ చేస్తా అప్పుడు సిచ్యువేషన్ ఏదో చూద్దాం ఇది 8 ఓమ్స్ 4 ఓమ్స్ ఇది 10 ఓమ్స్ ఇది 4 ఓమ్స్ ఇది 2 ఓమ్స్ సో ఇప్పుడు కొంచెం నేను ఈ డెల్టాని స్టార్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా సో స్టార్ వాల్యూ రావాలంటే నాకు ఏం చేయాలి ఈ మన ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి 4 ఇంటూ 10 40 సో దీన్ని నేను R1 అనుకుంటున్నానండి సో R1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 40 డివైడెడ్ బై 4 ప్లస్ 10 ప్లస్ 2 16 సో అంటే ఏంటి 8 2s are 8 5s are 5 by 2 which is equal to 2.5 ohms R1 వాల్యూ సో దీని వాల్యూ 2.5 ఇప్పుడు దీని వాల్యూ కావాలంటే ఏం చేయాలి 4 ఇంటూ 2 సో R2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 4 ఇంటూ 2 డివైడెడ్ బై 16 8 బై 16 8 బై 16 అంటే 0.5 ఓమ్స్ అంటే దీని వాల్యూ ఎంత 0.5 సో ఇప్పుడు R3 వాల్యూ R3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి R3 అంటే ఇది కదా దీని వాల్యూ కావాలి దీని వాల్యూ కావాలంటే 10 ఇంటూ 2 సో దీంతో షేర్ అవుతుంది రెసిస్టర్ ఇయ్యక 10 ఇంటూ 2 డివైడెడ్ బై టోటల్ 16 20 బై 16 20 బై 16 అంటే R3 ఈజ్ ఈక్వల్ టు 1.25 ఓమ్స్ రావడం జరిగింది ఇది 1.25 అంటే ఈ డెల్టా తీసేసి ఈ డెల్టా ప్లేస్ లో ఈ స్టార్ వచ్చేస్తుంది అంతే కదా ఇప్పుడు సాల్వ్ చేసినా కానీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ నాకు ఎంత రావాలి మస్ట్ అండ్ షుడ్ గా 4 ఓమ్స్ రావాలి
ఈ 8 ఓమ్స్ 2.5 ఓమ్స్ అలా ఉన్నాయి సిరీస్ గా ఉన్నాయి సిరీస్ గా ఉన్నాయి కాబట్టి టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమైపోతుంది 10.5 ఓమ్స్ అవుతుంది ఈ 4 ఓమ్స్ 1.25 ఓమ్స్ అలా ఉన్నాయి సిరీస్ గా ఉన్నాయి కాబట్టి టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 5.25 ఓమ్స్ అవుతుంది సో ఇప్పుడు ఈ 5.25 10.5 ఎలా ఉన్నాయి ఈ రెండు పారలల్ గా ఉన్నాయి సో పారలల్ కాంబినేషన్ లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి 10.5 × 5.25 డివైడెడ్ బై 10.5 ప్లస్ 5.25 దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 3.5 ఓమ్స్ వచ్చింది మీరు వెరిఫై చేసుకోండి సో అంటే ఈ రెండు రెసిస్టర్లని తీసేసి ఈ రెసిస్టెన్సుల ప్లేస్ లో ఒక సింపుల్ సింగిల్ రెసిస్టర్ పెట్టుకుంటే దాని వాల్యూ ఎంత 3.5 ఓమ్స్ సో ఇప్పుడు ఈ 3.5 ఓమ్స్ ఈ 0.5 కి ఎలా ఉంది సిరీస్ గానే ఉండగా అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టు టెర్మినల్స్ ఏ అండ్ బి ఆర్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 3.5 ప్లస్ 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్ రావడం జరుగుతుంది సో అంటే ఏంటి బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ పక్కాగా కరెక్ట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యింది అంటే మీరు రెండో థాట్ లేకుండా ఆ బ్రిడ్జ్ రెసిస్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ బ్రిడ్జ్ సర్క్యూట్ ని సింపుల్ సిరీస్ అండ్ పారలల్ సర్క్యూట్ గా కన్వర్ట్ చేసి సాల్వ్ చేసుకోండి మీకు ఆన్సర్ వచ్చి తీరుతుంది ఒకవేళ బ్రిడ్జ్ గనుక బ్యాలెన్స్డ్ కండిషన్ లో లేకపోతే అప్పుడు మాత్రమే ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ ని యూటిలైజ్ చేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి చూశారు కదా బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ యూటిలైజ్ చేస్తే విత్ ఇన్ 1 మినిట్ లో మనకి 4 ఓమ్స్ వచ్చేసింది కానీ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ ని యూటిలైజ్ చేస్తే ఎంత టైం తీసుకుందో చూశారు కదా అంటే మీకు బ్రిడ్జ్ సర్క్యూట్ ఎక్కడ కనపడినా కానీ ఫస్ట్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ని వెరిఫై చేయాలా బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ వెరిఫై అయిన తర్వాత అది బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే సింపుల్ గా చేసేసేయండి అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే మనకు వేరే ఆప్షన్ లేదు స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్స్ ని వాడుకోవటమే థ్యాంక్ యూ ఇంజనీర్స్ థ్యాంక్ యూ సో మచ్